నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. లాయర్పేట సాయిబాబా మందిరంలో మహాసహస్ర అవధాని ఆధ్వర్యంలో హరివంశ కావ్యంపై గరగపాటి నరసింహరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు. ఐఎంఏ హాలులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని. బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై సందేశమిచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీ సుధా. గుడ్లూరులో జన్మించిన ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన తెలుగు సాహిత్య రంగంలో సాగర సమానుడని, ఆయన్ను కేవలం కవిత్రయంలో ఒకరుగా నన్నయ్య తిక్కన రచించిన మహాభారత అరణ్య పర్వ శేషాన్ని పూర్తి చేసిన కవిగా చూడటం తగదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు గరికపాటి నరసింహారావు చెప్పారు. ఎర్రన సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో లాయర్పేట సాయిబాబా మందిరంలో ఎర్రన రచించిన హరివంశం కావ్యంపై 3 రోజులు ఉపన్యసించడానికి వచ్చిన గరికపాటి ఎర్రనామాచుని సాహిత్య సౌరభాన్ని వర్ణించారు. ప్రారంభ సభకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుర్తాళం పీఠ ప్రతినిధి టి మునికృష్ణయ్య, ఎర్రన సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మైనంపాటి సాయికుమార్, వ్యాఖ్యాత పొన్నూరి వెంకట శ్రీనివాసులు, మందిర కమిటీ అధ్యక్షురాలు మల్లాది సుబ్బలక్ష్మి, కార్యదర్శి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చక్కగా చెప్తారు, జోక్ షేర్ చేసినట్టుగా, కానీ వారు ఇచ్చినటువంటి విశ్లేషణలో చాలా భావన దాగి ఉంది. ఆయన భావం ఏంటో అన్నది అందరూ అర్థం చేసుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని వారి ప్రసంగాల్లో మనకు సూచిస్తూ ఉంటారు. దయచేసి వారి ప్రసంగం ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, బికాస్ మనం కేవలం వినడానికి వచ్చాము. ఇక్కడ హీజ్ ద చీఫ్ గెస్ట్, వారు చెప్పే విషయాలన్నీ అందరూ కూడా జాగ్రత్తగా వినండి. వారు చెప్పే వాటి భావన అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు ఆచరిస్తాను భావిస్తూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం చేసినందుకు నేను ఈ ఆర్గనైజేషన్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్ర సాహిత్యంలో సరస్వతీ దేవిని వర్ణించిన వాళ్ళు ఎవరు వీణని వర్ణించకుండా లేరు. వీణ లేని సరస్వతిని మనం చూడలేము. సరస్వతి నక్షత్రం ఏంటండి? మూలా నక్షత్రం అంట. సృష్టికి మూలమైన నక్షత్రం అది, అందుకే మూలా నక్షత్రం అంట. ఆ మూలా నక్షత్రం ఆకారం మనం గమనిస్తే ఆకాశంలో వీణ ఆకారంలో ఉంటుంది శని. అందుకని మన సరస్వతి విగ్రహంలో వీణ ఏర్పాటు చేస్తారమ్మా. హిందువుల విగ్రహారాధన రహస్యం అది మనం గమనించాం. మనం వీణ అని పేరు పెట్టాం. ఆ సరస్వతి వీణానాదాన్ని సాహిత్యంగాను సంగీతంగాను రెండు భాగాలు చేసుకుంటాం. అందుకే ఆ మంత్రాల అర్థం తెలుసుకోవాలి, పారాయణ చేసిన ఆ నామాల అర్థం తెలుసుకోవాలి, వాటి మీద ఉన్న వర్ణనలు చదవాలి. ఈవేళ మనం ఎలా తయారయ్యావంటే ఒట్టినే చదివేస్తే చాలు, ఏదో అయిపోతుంది. ఏమవుతుంది? అది పూర్తవుతుంది. అంతకంటే ఈ సృష్టి జరిగింది జరిగింది అని నువ్వు ఎలా భావిస్తున్నావు అంటే, ప్రతి వస్తువుకి ఒక పేరుంది, ఒక రూపం ఉంది. వస్తువు గుడిగా ఉంది, ఇదేదో మైకు, ఇదేదో సీసా, ఇదేదో సింహాసనం, ఇదేదో పుస్తకం, ఇదేదో మనిషి, ఇదేదో కండువా, లేదా రూపాలు ఉన్నాయి, అన్నిటికి పేర్లు ఉన్నాయి. ఇదేదో ఆడవాళ్ళు మగవాళ్ళు, ఇగో ఇక్కడ ఏదో పరికరాలు ఉన్నాయి, ఇలా మొత్తం ఇదేదో వేదిక, దీని మీద ఏదో తివాసి అని అంటే తర్వాత పేరు పెట్టాం. పేరు ఎందుకు పెట్టాం? రూపం ఉంది కాబట్టి పెట్టాం. రూపం ఉంది కాబట్టి పేరు పెట్టాం. పేరుంది కాబట్టి ప్రత్యేకంగా పేర్కొంటున్నామా. వికార అంటే వికారము, వాంతి అని అర్థం చెప్పకూడదు. వికారం అంటే వికృతి, మార్పు, ఒక ఫే, ఒక రూపం జరిగింది, ఒక షేప్. ఆ షేప్ అనేదాన్ని సంస్కృతంలో వికారం అంటారు. ఒక షేప్ మొత్తం ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే, అది రకరకాల షేపులు రూపాలు ధరించింది. ఆ ఒకే ఒక బ్రహ్మ పదార్థం ఇక్కడ ఇన్ని రకాలుగా మనుషులుగా, మనుషుల్లో మళ్ళీ ఆడవాళ్ళుగా మగవాళ్ళుగా, ఇన్ని రకాల యంత్ర పరికరాలుగా, ఇన్ని రకాల ఈ వేదికలుగా, జడ పదార్థాలుగా, చరాచర జీవరాశులుగా మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉంది. మొత్తం తన ఉపదేశాల్లో చెప్పిందంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే, ఎందుకు గొడవ చేస్తామని. ఆ అంతా ఒక్కటే అన్న తత్వాన్ని మనం దేవతల దగ్గర గ్రహించాలి. ప్రధానంగా ఆయనకేదో అర్చన చేసేసి, ఆయనకేదో నైవేద్యం పెట్టేసి, మాకేదో ఎక్కడ ఆయనకి బాబా గుళ్ళోకి వచ్చి దండం పెట్టాక మాకు మనవడు పుట్టాడు, నీకు మనవడు పుట్టకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టమేంది? దాని గురించిన బాబా గుళ్ళోకి రాకూడదు, కోరికలు కోరకూడదు. పిచ్చి కోరికలు కోరడానికి కాదు, మన వంశం వృద్ధి, మన వంశం సూర్యవంశం కాదు, చంద్రవంశం కాదు. ఇంతటితో ఆగిపోతే వచ్చే నష్టం లేదు. కానీ ఎంతసేపు ఇవే కోరిక, నాకు మోకాలు నొప్పి వచ్చిందండి, బాబా ఊళ్ళో ప్రదక్షిణలు చేసే దగ్గర నీ మోకాలు నొప్పికి బిళ్ళ కాదు, ప్రదక్షిణ లెక్కలేదు. నీ మోకాలు నొప్పి కోసం బాబాగారు పుట్ల
మనకి ఎంతసేపు మన శరీరం, మన స్వార్థం, మన కోరికలు, మన వైభవాలు, మనకొచ్చిన సమస్యలు, అంటే చిన్న బొచ్చకు శ్రీరామ రక్ష, వీడికి ఉన్నది ఎంత పొట్ట ఇంత చేస్తే. దానికోసం శ్రీరాముడు హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా వచ్చి కాపలా గాయాలి ఈ పొట్ట కోసం. అదే జాగరాజస్వామి ఒళ్ళు మండి తిట్టాడు, చిన్న బొచ్చకు శ్రీరామ రక్ష, స్వార్థం ఎలాగే ఉంటుంది, వీడికి ఉన్న బొత్స ఎంత, వీడు బతుకెంత, దీనికోసం మొత్తం శ్రీరాముడు ఒక్కడు కాదు హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న ఇంకా వీలైతే సుగ్రీవు జాంబదారి సహితంగా వచ్చి వీడింటి ముందు వీడి పొట్ట ముందు కాపలా గాయాలి, వీడికి ఏం ప్రమాదం జరగకుండా. మన భక్తి ఇలాగే ఉంటుంది. జాతి శ్రేయస్సుల గురించి ఆలోచించారు. అంబ నవంబుజోజ్వలకరాంబుజ పైన వర్ణించిన దేవి ఎలా ఉంది అంటే నవంబుజోజ్వలకరాంబుజ చేతులలో పద్మాలు ధరించింది అన్నారు. సరస్వతీ దేవి చేతుల్లో మీరు ఇప్పుడు చూడండి పద్మం ఉండదు, రెండు చేతుల్లో వీణ ఉంటుంది, ఒక చేతిలో జపమాల ఉంటుంది, ఇంకో చేతిలో పుస్తకం ఉంటుంది. మరి ఎర్రాప్రగడ వర్ణించిన సరస్వతి ఎవరు? ఆయన ఏం పొరపాటు చేయడు కదా, భారతీయ అన్నాడు చివరిలో ఖచ్చితంగా. పైగా అది భారతంలో అరణ్య పర్వంలో తార్క్షుడు అనేటువంటి మహర్షి చేసిన ప్రార్థన. తార్క్షుడు అంటే సరస్వతి ఉపాసకుడు. శారద చంద్ర చంద్రికాడంబర చరుమూర్తి, శరత్కాలపు వెన్నెల ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నువ్వు అంత అందంగా ఉన్నావు అన్నాడు. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, మీరు గమనించండి, ఆవిడ రంగు తెలుపు, ఆవిడ చీర తెల్ల చీర కట్టుకుంటుంది అంటారమ్మ, అంతే కదా అనుమానం వెళ్ళా. అందుకని మనం ఏమనుకుంటాం, అజ్ఞానం అంటే అదే, ఆవిడకి తెల్ల చీర అంటే ఇష్టం, ఇంక ఎక్కడ సరస్వతి ఆలయాలు చూసినా మొత్తం తెల్ల చీర ఇచ్చేస్తారు ఒక 100. నాకు ప్రసిద్ధమైన సరస్వతి ఆలయంలో పూజారి గారు చెప్పాడు, అయ్యా ఈ తెల్ల చీరలు కట్టుకోలేక మా ఆవిడ ఇబ్బంది పడుతుంది, అందుకని రంగు చీరలు పెట్టమన్నాడు. మనకి ఇదే నమ్మకం, ఎంతసేపు అమ్మవారికి ఎర్ర చీర ఇష్టం అనగానే 100 ఎర్ర చీరలు ఇస్తాడు, కానీ వ్యాపారంలో చేసే మోసం మాండు, కల్తీ మాండు, తాను చేసే ఉద్యోగం సరిగ్గా చేయడు, 100 ఎర్ర చీరలు ఇస్తాడు గుళ్ళో పెట్టాడు, ఉద్యోగం సరిగ్గా చేయడు, ఎగ్గొట్టేస్తాడు. వీరైతే అదే రోజున 100 మంది 35 మంది పిలిచి తెల్ల చీరలు పంచిపెట్టేస్తాడు. ఇది దేవతలకు అర్థం కాదనుకోవడం చాలా పొరపాటు. మన బుద్ధిలో మార్పు రానంత వరకు ముక్కోడు దేవతల్లో ఎవడూ మన కాపాడలేదు, సందేహమే లేదు. అందులో దేవతలు దయావంతులు, దయావంతులు అంటే దుర్మార్గుల మీద ఉండదు దయ, మొత్తం మీద హరివంశం కాదు కదా, దశావతారాల కథను చదువుకోండి. దుర్మార్గులందరినీ విష్ణుమూర్తి వేసేసాడు, ఎవరిని రక్షించలేదు, శుభ్రంగా వేసేసాడు. మేనమామను కూడా వేసేసాడు స్వయంగా కంసుడు, మేనమామ ఎందుకంటే మా మేనమావ కదా అని చెప్పేసి లోపల దాచేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కనపడకుండా శుభ్రంగా వేసేసాడు. మనం మన బంధువుల్ని, మన పిల్లల్ని, మన తల్లుల్ని, తండ్రుల్ని, మన బంధువర్గాన్ని, మన స్నేహితుల్ని అందరినీ దాచిపెడతాం మనం, ఎవరికి దొరకకుండా దాచిపెడతాం. ఇంట్లో ఉన్నా సరే డేరని చెబుతాం, ఊళ్ళో ఎవరు చేయలేదా మావాడు ఒక్కడేనా అంటాం, ఇవన్నీ చేస్తాం. ముళ్ళు మళ్ళీ గుళ్ళోకి వచ్చి ఆయన కాపాడమని దేవుళ్ళు కోరుతాం. బాబా గారు అందులో పాపం ఏమీ ఎరగని అమాయక చక్రవర్తి, బెచ్చలు ఎత్తుకుని వచ్చిన 2 ముద్దలు దీన్ని బతికాడు ఆ పెద్ద మనిషి. ఆయన దగ్గరికి వెళ్ళి అవినీతి పరులను కాపాడమని దండం పెడతామని ఆశ్చర్యంగా ఆయన నవ్వు కూడా వెంటనే శాలువాలో దండాన్ని తీసేసి వెళ్ళిపోతాను ఆయన అక్కడి నుంచి, నన్ను ఉద్రబాబు ఇక్కడ మీరు వస్తున్నారు నా గుళ్ళోకి. ఒక మహాయోగి అవతరించి దేశంలో భూమండలం మీద బిచ్చమెత్తుకుని కూడా బతకచ్చుడా, దీనికోసం ఇంత అవసరం లేదు ఈ పొట్ట కోసం అని, కనీసం శరీరానికి ఏ అలంకారమో కట్టుకున్న గుడ్డ కూడా సరిగ్గా లేకుండా 3 నెలల పాటు ఒకే వస్త్రాన్ని అలాగే ధరించి దాన్ని దురిలో పారేసి మహాత్యాగం చేస్తే, అసలు ఆ మహాత్యాగం చేసిన యోగిని దర్శించాలంటే ముందు మన జీవితంలో నీతి లేకపోతే మనకు అర్హత లేదమ్మా, ఖచ్చితంగా చెబుతున్నా ఇది బాబా గారి సిద్ధాంతం. మనకి నీతి ఉంటేనే గుళ్ళో కదా, నేను చేసేవన్నీ చేస్తూనే ఉంటా, నేను గుడి చుట్టూ తిరుగుతా అంటే క్షమించరమ్మా దేవతలు ఖచ్చితంగా. ముందు మన నీతి మార్గంలోకి వెళ్ళవలసిందే ఖచ్చితంగా. ఎవరిని ఏడిపించినా, ఎవడు సొమ్ము మింగినా, ఎవడు స్థల ఆక్రమించినా మన గుళ్ళోకి వచ్చే అర్హత లేదు అసలు. మిగిలిన పూజలన్నీ తర్వాత విషయాలు, ఈ సత్యాన్ని గ్రహించాలి. నగరంలోని ఎంసీఏ భవన్లో నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఎన్వీఆర్ బాలు, ఇఫ్తికార్ బాషా, మస్తాన్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా కెమెరామెన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, నవయోగ ఫౌండేషన్ వారి సహకారంతో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ హాల్లో జరగడం ఎంతో ఆనందంగా ఉంది. దానికి అతిథిగా నన్ను కలవడం సంతోషంగా భావిస్తున్నాను. అలానే ఈ యేసుప్రభు ఆశీస్సులతో మీ మీడియా కెమెరామెన్ అసోసియేషన్ సభ్యులందరూ, నవయుగ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి, నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంసీఏ భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా
ఎంసీఏ గారి నుంచి దాదాపు 8-9 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ పట్టణంలో అన్ని చోట్ల మరి క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. రేపు 25వ తారీఖు క్రిస్మస్ పండుగని ప్రతి ఒక్కరూ ఆనందంతో జరుపుకోవాలని చెప్పి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆ యేసుప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము, సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామన్న అదేవిధంగా మీడియా వాళ్ళందరూ కూడా మా నవేగా ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్కరూ మా సహకారం ఉంది అని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నగరంలోని విజయనగరం కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయనగరం కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ డి ఆషేర్ పాల్ పాల్గొని క్రిస్మస్ సందేశం ఇచ్చారు. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుని వాడుకొని నాయన సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేసితివి. ఏం కలుగు చేసినట్టండి ఆయన? చలికాలమును ఆ తర్వాత వేసవి కాలమును ఎవరు తయారు చేశారంట? ఎవరిచ్చారంటే ఈ దేవుడే ఇచ్చాడు, ఈ దేవుడే అనుగ్రహించాడు, ఈ దేవుడే ఆ యొక్క ప్రజలను ప్రేమించి ఆ యొక్క పూర్ణ రక్షణను మహారక్షణను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకసారి మీరు గమనించండి, మన దేవుని యొక్క ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉండటానికో, ఎలా ఉండటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని స్తోత్రం 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 తండ్రి, మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని ఇక్కడ దాకా క్షేమంగా తీసుకొని వచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఈ పాస్టర్ గారు ఎందో ఆమేన్. నగరంలోని ఐఎంఏ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని హాజరయ్యారు. బ్రదర్ కెల్విన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏమంటే మనిషి కుమారుడు అనేది లోకానికి సేవ చేయించుకోవడానికో, నువ్వు దేవుడిని కాబట్టి అందరూ నాకు బాధాక్రాంతలు అయిపోయి పనులు చేయించుకోవడానికి రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నాడు. ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి పుట్టినవాడు ఎవరండి ఈ లోకలు అంటే, దర్ ఇస్ ఓన్లీ వన్ మ్యాన్, గాడ్ మ్యాన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. హి కేమ్ టు డై, నేను శాంతి చనిపోవడానికి వచ్చాను. ఎవరి కోసము? ప్రజలందరి కొరకు విమోచన క్రయధనముగా. యూ అండ్ ఐ హావ్ టు రిడీమ్. ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా, ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా, నీకు నాకు రక్షణ అవసరం. రక్షణ అవసరం అయితే ప్రాణం పెట్టాలి, రక్తం చిందించబడాలి. జ్యూస్ మనం చూసినట్లయితే ఆ పాత రేపు రోడ్ టెస్ట్లో గొర్రెలు గొడ్లు ఆ బలు అర్పిస్తూ ఉండేవాళ్ళు, ఎందుకని రక్తం చిందిస్తే పాపాలకి ఏదైనా ప్రాయశ్చిత్తం కలుగుతుంది ఏమనని. ఈనాడు అన్ని మతాల్లో కూడా ఆ యొక్క బలు అర్పిస్తూ ఉంటే సాక్రిఫైసెస్ చేస్తుంటే ఏదో పుణ్యం జరుగుద్ది అని. కానీ న్యూ టెస్ట్మెంట్ బైబుల్ రెండు టెస్ట్మెంట్స్ ఉంది, ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ లేదు కానీ యేసు ప్రభు వారు ఒక్కసారిగా అన్ని మతాల కోసము అందరూ
నగరంలోని బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి లక్ష్మీ సుధా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, గంటా సుబ్బారావు, బల్లికురావు వెంకట్, కృపారావు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసి వెంకటరావు గారికి, మిగతా ఇక్కడ ఉన్న అందరికీ, అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా మన నమస్కారాలు. అలాగే ప్రెస్ వాళ్ళకి మన నమస్కారాలు. ఇంకా అంటే నేను హడావిడిగా వస్తున్నాను, ప్రోగ్రామ్ అయిపోతుందేమో టెన్షన్గా వచ్చాను. కానీ ఇక్కడికి వస్తే ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేదేమో, నేను అలా ఒత్తిగా వచ్చేసారంటే నాకు కొంచెం బాధగా ఉంది. మీరెంతమంది ఇక్కడ ఉన్నారు, అందరు కూడా చాలా పెద్దవాళ్ళు. ఈ పెద్ద మీ మధ్యలో ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది, కాస్త ముందు వచ్చి ఉంటే. సో అందరినీ కొంచెం మన్నించమని కోరుతున్నాను. ఇప్పటివరకు మమ్మల్ని వెయిట్ చేయించినందుకు అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఉషోదయ వృద్ధాశ్రమం నడుపుతూ ఉన్నారు నిర్వాహకులు కసుకుర్తి కోటమ్మ గారు. ఆమె కూడా వృద్ధాప్యంలో ఉంది. 15 సంవత్సరాల నుంచి ఆమె ఈ వృద్ధాశ్రమం నడుపుతూ ఆమె స్థలం కోసం, వృద్ధుల ఆశ్రమం స్థలం కోసం రెవెన్యూ ఎంబరాస్ చుట్టూ, కల్టాస్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ 15 సంవత్సరాల నుంచి పాలకులు, అధికారులు ఎవరు కూడా ఆమెని బాధ వినకుండా ఆమెను అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. తక్షణమే కసుకుర్తి కోటమ్మ ఆశ్రమానికి స్థలం కేటాయించాలని, అదేవిధంగా ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేసి ఈ వృద్ధాశ్రమాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ సుమారు 30 మంది వృద్ధులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు ఆమె యొక్క ఆశ్రమంలో. దాన్ని తక్షణమే అధికారులు, ఉన్నతాధికారులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఉన్నటువంటి వృద్ధులకి మరి తక్షణమే ఈ యొక్క ఉషోదయ ఆశ్రమానికి ప్రభుత్వ పరంగా మరి జిల్లా కలెక్టర్ గారు కానీ, అదే ఉన్నటువంటి మరి మినిస్టర్ గారు కానీ, ఉన్నటువంటి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆర్థిక సహాయానికి పూనుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మీ సుధా మేడం గారికి మరి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి వారు సెమీ క్రిస్మస్ ఫంక్షన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లాయర్పేట సాయిబాబా మందిరంలో మహాసహస్ర అవధాని ఆధ్వర్యంలో హరివంశ కావ్యంపై గరగపాటి నరసింహరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు. ఐఎంఏ హాలులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని. బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీ సుధా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.